అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో ఒక బెస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీతో మరలా మీ ముందుకు వచ్చేసాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మెంతులు అయితే నేను ముందు రోజు నైట్ అయితే నానబెట్టేశాను. చక్కగా బాగా నానిపోయాయి చూడండి, ఈ విధంగా నానిపోవాలన్నమాట. దీంతోనైతే ఒక హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. బాగా నానిపోయిన ఈ మెంతుల్ని బాగా మ్యాష్ చేయాలండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసామంటే అందులో ఉన్న విలువైన పోషకాలన్నీ కూడా గుజ్జుగా సపరేట్ అయిపోతాయన్నమాట. ఈ మెంతుల్లో మెయిన్గా మనకి హెయిర్ గ్రోత్ను పెంచడానికి కావాల్సిన పోషకాలు అయితే ఉన్నాయి. రూట్ ఫాలికల్స్ దగ్గర మంచిగా మసాజ్ చేసామంటే ఈ జెల్ని హెయిర్ ఫాల్ అయిపోయిన హెయిర్ అంతా కూడా, ఎప్పటి నుంచో ఊడిపోతున్న జుట్టు కూడా చక్కగా కుదుళ్ళు నుంచి బలాన్ని చేకూర్చుకొని చక్కగా ఎదుగుద్ది అన్నమాట. నల్లగా ఒత్తుగా హెయిర్ అయితే పెరుగుతుంది. మనం ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మనం మ్యాష్ చేసామంటే చక్కగా జెల్ అంతా సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఎవరైనా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. పొడవాటి జుట్టు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆడపిల్లలకి ఎస్పెషల్లీ చాలామంది పొడవ జుట్టు కోసం చాలా చాలా సీరమ్స్, ప్యాక్స్, ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి కెమికల్స్ ఉన్న ఏవి కూడా యూస్ చేయొద్దండి. ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, డబ్బులు సేవ్ అవుతాయి, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెస్ట్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందాము. మనం ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ జెల్ని సపరేట్ చేసుకోవాలండి. ఫిల్టర్ అంటే, చిన్న ఫిల్టర్ అంటే మనకి తొందరగా దిగదు కదా, అందుకని చెప్పేసి ఈ జెల్ సపరేట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇట్లాగా కొంచెం పెద్ద జాలి ఉంటే మాత్రం, పెద్దది ఇట్లా జల్లించుకునేది ఉంటే, బియ్యం ఆరబోసుకుంటాం కదా నీళ్ళు వడకొట్టుకునేది, అలాంటి దాంట్లో వేసామంటే వెంటనే మనం జెల్ అనేది సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ విధంగా జెల్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం అలోవెరా జెల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలన్నమాట. ఇది చాలా 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 పవర్ఫుల్ రెమెడీ. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ కావాలన్న వాళ్ళకి జుట్టు శుభ్రంగా పెరుగుతుందన్నమాట. కుదుళ్ళు నుంచి దీన్ని కనుక అప్లై చేసేసి మసాజ్ చేసేస్తే మంచిగా ఒక 1 అవర్ అలాగే వదిలేసేయండి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోండి. ఇదైతే చాలా బెస్ట్ సొల్యూషన్ హెయిర్ ఫాల్ తగ్గటానికి, హెయిర్ గ్రోత్ అవ్వటానికి. పొడవాటి జుట్టు కావాలంటే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఓకే అండి, ఇది ఫాలో అయిపోండి. హెయిర్ అయితే చాలా ఒత్తుగా, నల్లగా, సిల్కీగా మారిపోతుంది. చాలా బలంగా హెయిర్ అయితే పెరుగుతుంది. ఈ రెమెడీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత మిగిలిందనుకోండి, చక్కగా మనం ఈ విధంగా గాజు సీసాలు కనుక వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఒక 10 డేస్ పాటు ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కనీసం మనకి 3 మంత్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బయట అయితే ఒక 1 వీక్ అంటే నానబెట్టినాయి కాబట్టి పెద్దగా ఉండదు అన్నమాట, నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని దీన్ని యూజ్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఓకేనా, స్కాల్ప్ అంతా పట్టించేసి మంచిగా 1 అవర్ వదిలేసేసి హెయిర్ వాష్ చేసుకోవడమే మనకు నచ్చిన షాంపూతో. సో ఈ రెమెడీ కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.